हेलो मैनेजर चंद्रन स्पीकिंग श्रीधर बाबू गारा नाना तो माटाडाला जस्ट ए मिनट सर अब्बाई गारा अय्या तो माटाडालंटा वेळ पिल्चुको इप्पुडे पिल्चुको अय्या किरबाबु गारा दानिकी फोन वच्चिंदि अदे अवुंदि सर Good morning, sir. Good morning. Good morning. Hello, my son. Hello, daddy. How are you? Fine. How are you? Fine, daddy. Very good. Good, sir. Maine nik pooja daun kunanu. Nuve chesa. Sorry. Yele do. Nuve raatri konar ko bail der tunao. Re podu nikrun tunao. Re pa. Why? Nuve re podu nikar undi tirari. I'm sorry. Sendro dunchi flight cancel ipai nai. Andu ke nik train lo air condition ko pe book chesa. Sorry, daddy. Why? Any problem? Friends ki party is na, daddy. It's all right. Party andro the bail deru. It's no problem, my boy. No party in tarvata ekkada train andukogaligithe akkade aa train aagutundi. Understand? Listen, my son. Nuvu evaro telusa? Retired Supreme Court judge and great industrialist Rai Shekharan son. Naaku Chata Gandhi, niku Veeru Gandhi edi ledu. So, mana Vaidag office manager ninnu contact chestadu, anni erpatlu chestadu. Nuvu maatram tappakunda raavali. Okay? Okay, Ari. Now go ahead, it's your party. Friends and comrades, come on! Vinandi jeevita satyam! జీవితమంటే జీవించడము జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే జీవితమంటే జీవించడము జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే ये
ఎదిగే మనిషి ఎనిమిది దిక్కుల ఎడారి ఉన్న జంకకు ఎదిగే మనిషి ఎనిమిది దిక్కుల ఎడారి ఉన్న జంకకు అదృష్టమనకు అసాధ్యమనకు అనంతమనుకుని ఆగకు అదృష్టమనకు అసాధ్యమనకు అనంతమనుకుని ఆగకు అహమే ఆరో ప్రాణం సుఖమే జీవన వేగం తిరిగి చూడకు అలసిపోవకు ఆశావాదం విడకు ఇది సిద్ధాంతం ఇది నా సొంతం జీవితం అంటే జీవించడమే జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే పుల్ల తోటై నవ్వుల బాటై పులకించేదే బతుకు పుల్ల తోటై నవ్వుల బాటై పులకించేదే బతుకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయనించు తుది వరకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయనించు తుది వరకు సిరిలో ఉన్నది సర్వం ఎదలో ఉన్నది స్వర్గం గెలుచుకోమనే గెలుచుకోమనే పిలుపులు కాదని అనకు ఇది సిద్ధాంతం ఇది నా సొంతం జీవితం అంటే జీవించడమే జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే ఏమి సార్ ఇంతమంది ఒకేసారి ఈ టైంలో ఎందుకు వచ్చారు ఎందుకేమిటి రైలు పట్టాలి పీకడం లేకపోతే ఏమిటి మరి రైలు స్టేషన్కి ఎందుకు వస్తారు రైలు ఎక్కడ ఈ టైంలో ట్రైన్స్ ఏవి లేవు బాబు కోణార్కు ఉంది కదండి కోణార్కులు కోరమండలు ఇక్కడ ఆగవు బాబు అది కాదు బాబు ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది ఆగిన రైలును ఆపుతాం మేము ఆపిన రైలునే ఎక్కుతాం yes it's coming but not stopping sir you will see sir నమస్కారం సార్ నేను వైజాగ్ లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్ ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేశాను సార్ గుడ్ యు విల్ పే ది ఫైన్ ఫర్ పుల్లింగ్ ది చైర్ లుక్ ఇట్ ఓకే సార్ ఫ్రెండ్స్ బై 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 హే ఇస్ షీ హ్యాపీ జర్నీ సార్ నిన్నే పిలిచేది మీకోసమే రైలు ఆగింది yes ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నాను ఈ ట్రైన్ లో నేను రిజర్వ్ చేసుకున్నాను what nonsense you are talking మీ చేసిన న్యూసెన్స్ కంటేనా what do you mean I mean you are worrying me what yes డబ్బుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఆకుని చోట ట్రైన్ ఆపుతారా మనుషుల బ్రతుకులతో ప్రాణాలతో ఆశలతో ఆడుకుంటారా ఏ డబ్బుంది కదా నీ విమానంలో చూడకండి బ్రతుకుతారో చూద్దాం ఏమిటి నువ్వు మాట్లాడేది ఏదో 5 నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతావేంటి అవును ఈ 5 నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరు ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ స్వార్థం వండర్ఫుల్ వండర్ఫుల్ కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మీన్స్ ఐఎమ్ సారీ నువ్వు మిస్వేనా అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ళ లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడిచి పారేయటం మీ గొప్ప వాళ్ళ లక్షణం అనుకుంటాను అరే అప్పుడే లేస్తా ఎందుకు స్టేషన్ వచ్చినట్టు చూడు నీకు సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ డోంట్ వరీ ఐ విల్ మేక్ యూ హ్యాపీ నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా
భయపడేదాన్ని బయటకు రాను. గుడ్ గుడ్ ఆడపిల్లగా మాత్రం ధైర్యం కావాలి. ఐ అప్రిషియేట్ యు. జస్ట్ ఎ మినిట్. ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది. నీ గురించి నేను, నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోనక్కర్లేదు. దిస్ లక్ష్మి, సేల్స్ రిప్రజెంటేటివ్, బ్యూటీ ప్రొడక్ట్స్. బ్యూటీ అల్లరికి ఆటలకి మురిసిపోయిన ముంగిలి. కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చిహ్నం, మన పరువు ప్రతిష్టలకు పట్టుబడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు, మన అంతస్తు, తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను, అధికారాన్ని. అక్కడ ప్రాక్టీస్ అంతా అయిపోయిందా? మళ్ళీ వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదు. నిజమేనా? చూడు శ్రీధర్, నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది, తగిన ఎన్ని గంటలకు వస్తుంది, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఇంటికి చేరుకుంటాడు. అబ్బాబో, ఇదే గొడవ గొడవ. వీళ్ళని కోసం ప్రత్యేకంగా పని చేశాను. వీళ్ళు నీ పని, నీ ఆఫీస్ పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు. థ్యాంక్ యూ లేదు. నా ఆఫీస్ పని చూద్దాం. అవన్నీ తర్వాత చూస్తాలండి, ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి. అవును డాడీ, చాలా రోజులైంది, ఇవాళ మనం అందరం కలిసిపోవచ్చు. ఓకే ఓకే. రైట్, చెన్నై గారికి బాత్రూమ్లు అన్ని రెడీ చేయండి. ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాం. ఏదైతే వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. ఎవరు? ఐ యామ్ కవిత, యు నో. కవిత ఎవరు? గుర్తుపట్లేదా? అంత చిక్కడం లేదు. ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ బావా. చిక్ చిక్, మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా? నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. నువ్వు ముసలిదాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను, కానీ ఇంతకు నువ్వు ఏ ప్రాంతానికి చెందినవి, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని, నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్, అందుకే వచ్చాను. ఓ, దత్తుడు మామయ్య గారి కూతురువా, అందుకే ఇలా ఉన్నావు. లేదు లేదు, కానీ నువ్వు వెళ్ళు బావా. నేను ఎలా ఉన్నాను? సిల్క్ లో లేను. సిల్క్ కాదు, కాటన్లో ఉన్నావు. నా బావా, సిల్క్ అంటే సిల్క్ స్మిత, సెక్స్ బాంబ్. సెక్స్ బాంబ్ కాదు, ఆటం బాంబులా ఉన్నావు. వెళ్ళు. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నేను చిక్ చిక్ అప్ టు డేట్ లాబుక్స్, లాజర్స్ అన్ని ఉన్నాయి. పక్క గదిలో గుమస్తా స్టెనోగ్రాఫర్ ఉన్నారు. వన్, టేక్ యువర్ సీట్. కమ్ ఆన్ మై బాయ్, సిట్ డౌన్. థాంక్ యూ. గ్రాండ్, ఇన్నాళ్ళకి నా ఊళ్ళకి ఒక రూపం వచ్చింది. ప్రసాద్, అక్కడ గోవిందరావు గారు ఉంటారు పిల్లలు. నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది. నీ ప్రతిభ చూపించడానికి, నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు. నమస్తే. నమస్తే నమస్తే, రెడీ కూర్చోండి. శశిరామ్, మా అబ్బాయి శ్రీధర్. నమస్తే. వీరు గోవిందరావు గారు, మనకు కావలసిన వారు. ఇన్కమ్ ట్యాక్స్ తెలుసుకుని కోట్లు ఉన్నాయి, తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు. నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే. ఏ, మీ కేసు ఏమిటి? వీడు మా అబ్బాయి రాజా సార్. నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిడితేనే ఒత్తుకోలేడు. అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది. నిజానికి అదొక బ్రోతలు సార్. డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పన్నింది. అవును సార్, పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్. చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్. నా అమాయకత్వాన్ని చూసి నా మీద అభండం వేసింది సార్. సార్, నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్. ఈ రోజుల్లో మామూలు అయిపోయింది శ్రీధర్. కోటీశ్వరుడని తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం, కలిసి తిరగటం, కొన్ని లక్షలు అయినా రాకపోతాయా అని దురాశతో ఇలాంటి కేసులు బనాయించడం. ఈ దరిద్రులకు ఒక ఆట అయిపోయింది. ఆటగా సార్, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. పాపం పూర్ టీచర్స్, వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్. నథింగ్ డూయింగ్. అలాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిల్. ఉన్న వాళ్ళని వెళ్ళిపోటు పొడిచే ప్రయత్నం.
You must not tell it. Okay, Daddy. I will take up this case as a challenge. Very good, very good. Come on, put the table. Come on. Babu. Harap isko, Babu. Babu, mother sir, court ticket na. Mattam bitte case vaadin cha bote na. Aul ma. Ye mother case ek galawal ni blush. Galawal sindi case kaad, Babu. Nyay. Nyay me galawal ani. Nuh bitte nyay me galipin chala ni na aasiyo aasi sir. Thank you, thank you. Yes. Proceed, Mr. Sridhar. Thank you. Nee peru? Saroja. Saroja. Miss Saroja, you are beautiful and lovable. I love you. I can't live without you. I will die for you. Nuvvu lenide nenu bratakalenu. Kani nee andariki mugdhulai ninnu premistunnanani nee ventapadda vaallu evvaro lera? Chaala mandi unnaru. Vaalla maatalni vaalla premanu nuvvu nammaledu vaallato charuga tiragaledu. Avuna? Avunu. Vaallalo raja laanti vaadu. Ante I mean anta dabbuna vaadu evvado leda? Mr. Justice, note this point. Miss Saroja, Raja Kodishwari kodukar neeku telusu. Telusu. Atani antastuku nuvvu ye matram saritogamani kuda neeku telusu. Telusu. Aina atanu ninnu preminchutunnadani pelli chesukuntadani nuvvu nammavu. Nammanu. Pichiga nammanu. Guddiga nammanu. Karanam? Premanta. Pichanta. All right. Meeriddaru aa premathone public ga పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా? అవును. గుడ్ గుడ్. మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా, అంత ప్రేమగా పిచ్చిగా చరువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా? మీకు ఎలాంటి ఆవేశము కలగలేదా? కమ్ ఆన్ టెల్ మీ, టెల్ మీ ట్రూత్. చెప్పలేదు కానీ కోర్టులో అందరి ముందు రాజాని ను రేప్ చేశాడని మాత్రం చెప్పగలవు. ఇది చెప్పలేవు. ఓకే, రాజాని కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా? నేను ఉద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు. ఇక ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా? అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను. ఐ సీ. మిస్ సరోజా, నిన్నంత నమ్మించిన వాడు, నీ అవసరానికి డబ్బు ఇచ్చిన వాడు నిన్ను బలాత్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు. అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు? లేదు, మొమ్మాటికి లేదు. ఉంది, నీకు సంబంధం ఉంది. అబద్ధం, పచ్చ అబద్ధం. నువ్వు చెప్పేదే అబద్ధం. నీకు ఎంతో మందితో సంబంధం. లేదు, లేదు, లేదు. ఒక్కరితో కాదు, రాజా కంటే ముందు నీకు నలుగురితో సంబంధం. లేదు, లేదు, లేదు. మిస్టర్ జస్టిస్, ఈ ఎగ్జిబిట్ చూడండి. ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం అవుతుంది. డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిని ఎంతమందినో కొనుక్కోగలరు? ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు. అందుకే చెప్తున్నాను, ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోనూ దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్మెయిల్ చేస్తే 1 లక్షో 2 లక్షలో రాబట్టుకోవచ్చని చేసిన కుట్ర. దట్స్ ఆల్ ఐ సే. షీ ఇస్ ఎ బ్రోకర్, షీ ఇస్ ఎ ప్రాస్టిట్యూట్. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. రాజా మిస్ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు. మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది. అమ్మనల్లుడు, ఎంత ఎదిగిపోయావురా? చెప్తా, నువ్వు లాయర్ గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను. చట్టాన్ని నువ్వు బేరం పెట్టు, ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను. నువ్వు ఎంత వాడమని తెలిస్తే న్యాయం ఎప్పుడూ నా జేబులో ఉండేదిరా. చెప్తా ఏంటంటే, మీలో మీరేమో అక్కడేసుకుంటున్నారా? అరే గుణిక, ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదు. ఏంటంటే, నాకు గొప్ప మేనల్లుడు ఉన్నారని, వాడు గొప్ప లాయర్ అని, వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని, ఏ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని, న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్తా.
కబుర్లు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరిపోతున్నారు అక్కడికి మన దగ్గర డబ్బుంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టాడని మనం గుప్పెట్లో పెట్టుకున్నాం ఇన్నాళ్ళు కానీ ఇది ఏంటంట చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు ఏమిటయ్యా లింగం నాలుగు ఊళ్ళో మూతపరివి నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సిపగిరి లాక్కుంటేనే నువ్వు ఇంత ఉద్రేక పడలేదు ఏమిటయ్యా ఉద్రేకం కూర్చో చెప్తా ఏంటి చెప్పేది సిద్ధిలిగూడెం లేదు సిద్ధిలిగూడెం ఏదా ధవళేశ్వరం ఫిర్క అనామకుడు నాలుగో క్లాస్ చదివాడంట అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు మన దగ్గర తనఖా పెట్టిన భూమి గురించి ఒకటే తగాద కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు ఇదేనయ్యా వెళతో వచ్చింది తగాద ఒత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు ఏమిటంటాడు వాడు నాలుగు రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారని అరకలకు అప్పులు కూడా మనం ఇవ్వాలి ఆ విధవులకి మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు మనం ఉప్పు వచ్చేస్తామండి ఏమిట్రా మనం వెళ్ళి ఆడ కాళ్ళు కట్టుకుంటామండి ఈడేమడయ్యా మధ్యలోను నేను దేశానికి దత్తుడిని ఈ విధవ నాకు దత్తుడు ఓ పని చేయండి వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకురా కాండి నాది అబ్బబ్బబ్బా నవగ్రహాలు నా చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు చెప్తా నా దగ్గర నలుగురు మనుషులు ఉన్నారు వాళ్ళని నీకు ఇస్తా తీసుకెళ్ళు ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడో పట్టుకో రాత్రి రాత్రి అని లేపే ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఓసలు లెక్కట్టా ఏంటయ్యా నువ్వు చెప్పేది ఎందుకయ్యా భయపడతావు ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరం అయితే నాలుగు రోడ్ల మధ్య ఆడు చావు నాడుతూ చెప్పి మరీ చంపు ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా శ్రీధర్ తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు అది నాకు చాలా గర్వకారణం ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు నౌ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ మరొక మాట మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు అది నేను విన్నాను ఇప్పుడు మీరందరూ కూడా వినాలి పేదలు 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 ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు దేశమాత వదనంలో మాయని మచ్చ సంఘానికి పట్టిన దీర్ఘం వ్యాధ ఎన్నటికీ చిగురించని మోడులు మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు పట్టణాలలో పల్లెటూళ్లలో వీధి వీధిలో సంతు సందులో కార్లు రైళ్లు బస్సులు బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే పిచ్చాపాత్ర నమస్కారం సార్
మీరెందుకొచ్చారో నాకు తెలుసా. అంతమందిలో ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణ కోసం సార్. తప్పు నీలోనే. ఎక్కడో అది నాలోనా నా అజ్ఞానంలో. లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు. ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు. పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్న బిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు. కానీ ఆ రాజా, ఆ లోఫర్, ఆ మదించి నాబోత నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. ద గ్రేట్ క్రిమినల్ లాయర్ మిస్టర్ శ్రీధర్, వెల్కమ్. రండి, నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని, రేప్ మాత్రమే కాదు మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చు అని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం పలికేవడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్ చెడిపోయిందే చంపాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ, నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. అలాయనే చంపాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ, నా బిడ్డ రక్తం లాంటిదమ్మా. దాని మీద నిందలు వేసి తాను ఉసురు పోసుకున్నాడమ్మా లాయరు. అమ్మా సరోజ, నా తల్లి. మై గాడ్, తెలియక చేసిన నేరం నేరం. నా నేరానికి శిక్ష ఈ పుస్తకాల్లో లేదు, చట్టాల్లో లేదు, న్యాయస్థానంలో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా నా పాపానికి పరిహారం ఏమిటి? పాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ళ కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్. వాటి వేడికి అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుడ్డల్ని దహించి వేస్తుంది. చిరంజీవి, నా ఉత్తి మీద నాకి అసహ్యం వేస్తుంది. ఆవేశపడకండి బాబు. వృత్తి ఏం చేసింది? కత్తిని ఇటు కావాలన్నా వాడుకోవచ్చు. కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే
ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు, ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు, నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టొచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తుడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఏమిటండి రాత్రి ఫ్లైట్ కి వస్తానన్నారు కదా? బాగు వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. స్నానం చేసి త్వరగా రండి. ఓకే. శ్రీధర్ ఏమిటా రావణ? చదవండి భార్య ఎవరు? సంథింగ్ రాంగ్ విచ్ యూ, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంది? నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను, లేకపోతే ఈ తలకి ఈ మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మెల్లుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మన వాళ్ళు గెలవడం మనకు కావాలి, ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి? ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మన వాడుతుంది. చెంత బాబు. ఏమిటి మేనల్డ్? ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మర్డరా? మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తాను అన్నాడు చెప్తా. ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాను, కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను. ఆ చచ్చిపోగా మిగిలిన వీళ్ళ మీద కేసు పెట్టాను. కనుక నువ్వు నల్లకోటేసుకుని కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన ఈ పుక్కను కూడా చంపలేదు చంపలేరు అని చిన్న మాట చెప్పు, జడ్జి గారు నమ్ముతారు, ఈయన బయట వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం, ఇది నా పరువుకు సంబంధించిన విషయం చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళని బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు, అంతేనా? మామయ్య, నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. నీ పరువే నా పరువు, నీ ప్రతిష్టే నా ప్రతిష్ట, నీ గౌరవమే నా గౌరవం, నీ బరువే నా బరువు. అబ్బా ఇది మాట కాదలుడు, రక్తపాశం చెప్తా. మామయ్య మాట, ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, రుజువులేమిటి, ఆధారాలేమిటి, ఇవన్నీ మనకు కావాలి చెప్తా. ఎందుకు? ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి, అటు ఇటు చేయాలి, మరి కింద మీద చేయాలి, పైన కింద చేయాలి, అవి ఇవి అన్నీ చేయాలి చెప్తా. అందాక 2 లక్షల దగ్గర ఉంచు. ఇది గుమస్తకిచ్చి. అలాగే మాట, నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు చెప్తా. మిస్టర్ జస్టిస్, ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్యను క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీధర్, యు కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి. దానయ్య అండి. గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి, సత్యమూర్తి, దానయ్య, గాంధీ, శాంతారాం, ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. అవునండి, ఎవరో చంపేశారు, గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి, మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్, ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది. ఇందులో వాద ప్రతివాదాలకు, క్రాస్ పరీక్షలకు, సాక్షులకు, రుజువులకు ఏమాత్రం చోటు లేదు. వీళ్ళు చెప్పేదంత అబద్ధం, వీళ్ళే హత్య చేశారు. గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవద చేసి చంపారు, దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆడార్ ఆడార్ ఆడార్! మిస్టర్ శ్రీధర్, మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్, నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని, నేరస్తుల్ని కాదు. నేరాన్ని కప్పిపుచ్చాలని
న్యాయాన్ని కులాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందు ఉంచుతాను. ఎగ్జిబిట్ నంబర్ 1. That's all, Your Honor. చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం. ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ఈ ముద్దాయిలు ఐదుగురికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ రోజుల్లో మాలాంటి పేదవాళ్ళని చూసేదెవరు బాబు? తమ లాంటి లాయర్ ఉండబట్టే మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంది. ఎందుకంటే మేము ఏమిచ్చుకోలేము బాబు. ఇందులో నేను చేసింది ఏముందయ్యా? న్యాయం గెలిచింది అంతే. వస్తాను. ఏమిటి బాబు ఇది? ఈ దండ డ్రైవర్ చిరంజీవి కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి. ఏమిటి బాబు? మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను. ఈ నాటి నీ ఆశీర్వాదం ఫలించిన నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం కలిగింది. సత్యాన్ని సమర్థించడం, న్యాయాన్ని కాపాడడం నేరవాళ్ళు అని షడా చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్లి ప్రాసిక్యూషన్ తరఫున వాదించాం. కోర్టు రూల్స్ ని సంప్రదాయాన్ని కాలదన్నావు. లాయర్ వృత్తికి ద్రోహం చేశాం. వృత్తికి ద్రోహం చేశారేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. నీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయం అని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. కానీ నా మూలంగా ఒక అమ్మాయికి నాకు బలైపు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాప నా గుండె దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాప నన్ను భయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ లైక్ దిస్. అంతరాత్మ ఈడ్చేవాడివి, పాపని గిలుచుకునేవాడివి. అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు. సత్యం సమాధి అవుతుంది, పాపం జయించి తీరు. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట? ఎందుకండి వాళ్ళని అంతంత మాట్లాడారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపు నీ లక్ష లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీరు సంపాదించిన చాలదు. బాబునైనా మనిషిగా బ్రతకనివ్వండి. వాడి మంచితనం వాడిని కాపాడుతుంది. చెప్తా, మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అతను సామాన్యుడండి, న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా, నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి. మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా, ఇంతవరకు మీరు చెప్పింది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా, మీరిచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి, వెళ్ళండి. బాగారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసులు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా, లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్నెపిల్లగా ఇన్నాడు నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపో, ఇంకెవరు చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. హేయ్, నేను ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. ఆ నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు, ఏం స్పీడు! మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఆ ఓకే, సరే, బాయ్ బాయ్, చీరియో. హేయ్. ఓ హాయ్ డాడీ. ఎవడే వాడు? ఫుట్బాల్ చాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా, మీతో మాట్లాడాలి, పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక ఒట్లో నా కేసు ఎలాగూ క్షౌరమైంది. ఏ నాకు మిగిలిన ఆశలా? నీ కేసే. చెప్తా. నా కేసే డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి పిల్లవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. ఎందుకు అట్ల ఆస్తి? 4 బిల్డింగ్లు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బాస్ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ, ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు, నేను ప్రేమించాలి అంటున్నవాడిని నువ్వు ప్రేమించు.
ఇంపాసిబుల్ డాడీ ఆ కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా చిక్ చిక్ ఇది నాకు చాలు తల్లి చూడు ఈ చిక్ చిక్కులు జిగ్ జిగ్గులు బుగుబుగులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో చెప్తా చిక్ చిక్ అంటే ఏంట్రా ఆ కొల్లికాయలు డవడనే చింపు చెట్టు కింద ఉంటాడరా చెప్తా పద मर्याद कल దాంతో మాట్లాడడానికి ప్రయత్నించినా నిన్ను నీ బాల్ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను జాగ్రత్తగా ఉండు నువ్వు చెప్పరా తప్పకుండా మీ తప్పకుండా ఏయ్ తట్టనంటే తట్టుపోతావంటే తట్టుపోతావంటే తట్టుపోతా తట్టుపోతా తట్టుపోయి బాబాయ్ తట్టుపోయి 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 ఏ ఇక నీ సంగతి ఏమిటి అబ్బే నా సంగతి ఉంది నా సంగతి లేదయ్యా अलवा ఏమిటి బావా నేను గెట్ ఇన్ అంటే నువ్వు గెట్ అవుట్ అంటావ్ మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు ఎందుకు మీ నాన్న చంపడం నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్ చిక్ చిక్ ఫైనల్ గా అడుగుతున్నాను ఏమిటి నీ నిర్ణయం నా నిర్ణయం ఏదో నాకు ఉంది గానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు ఇది బావా ప్లీజ్ ఈ మాట చెప్పు మా నాన్నతో చెప్పు ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయ్యింది వెళ్ళాలి ఆపు ఆపు అక్కయ్య ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలకిల ఆడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగూర్లు ఎత్తించేస్తోంది చూడు వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇదివరకు అనేశాను మన ఇద్దరం కలిసి బావగా నువ్వు అనిపించేద్దాం చెప్తా చిక్ చిక్ నానా బావేదో చెప్తున్నాడు అది విని నువ్వు కాసి వెళ్ళిపో ఏమిటి బాబు చెప్ అది నువ్వే చెప్పు మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు అవేవి నెరవేరవని కవితని నేను పెళ్లి చేసుకోవడం జరగదని కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఇప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది వస్తా థాంక్యూ బావా థాంక్యూ నానా ఫుట్బాల్ మ్యాచ్ టైం అయింది నేను వెళ్తున్నాను చిక్ చిక్ ఇక్కడంతా తక్కు పెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుడు నాలుడు అంటూ వచ్చారు ఆకాశానికి వేసిన ఉమ్ము మన ముఖం మీద పడ్డట్టు అంత తీ కొట్టేసేటండి కోట్లో ఎంత చేసే కాడు ఇంకా బతికున్నాడంటే అది మీద ప్రేమ కాదు అభిమానం కాదు చాలా అంతకన్నా నా కూతురు పెళ్లి చేసుకుంటాడని నమ్మకం ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుంది దీనికి పేపర్ చూసావా ఏంటి నువ్వు ఎంతో కష్టపడి ఆ విధానం చేసి చూపించావా వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు జైలు తప్పించు పారిపోయారు బాబు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు చెప్తా హలో ఎవరు రంగనాథా వైజాగ్ నుంచేనా ఏమిటి లేబర్ కాలనీ ఖాళీ చేయిస్తున్నారు ఏమిటి లేబర్ కాలనీని ఖాళీ చేయించాలి చూస్తున్నారు ఎవరు ఇక్కడ ల్యాండ్ లార్డ్ ఓకే అయితే నేను ఇప్పుడే కార్లో బయలుదేరి వచ్చేస్తాను ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తాను ఓకే చిన్న బాబు మీరు నాకింత చనివ్వడం మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు నన్నేదో చేస్తారని కాదు మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని ఏ డబ్బు మనిషిని మనిషిగా చూడదా అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకు ఉంటాయి బాబు ఈ ప్రపంచం ఎప్పుడో స్వర్గం అయిపోయేది అలాంటి రోజు రాదంటావా వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు కానీ ధనం అధికారం ఆ రోజును ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు చిరంజీవి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం వైజాగ్ బాబు నో మరి ఆ రోజు వైపు వెళ్తున్నాం ఆ రోజు కోసం వెళ్తున్నాం
పేదలేని రోజు మహారాజు లేని రోజు పేదలేని రోజు మహారాజు లేని రోజు పేదలేని రోజు మహారాజు లేని రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు పేదలేని రోజు మహారాజు లేని రోజు మనుషులంతా సమాన మంద మతాన్ని తేవాలి అమానుషత్వం అరాచకత్వం నశించిపోవాలి సమానతత్వం ప్రజాప్రభుత్వం సజీవమవ్వాలి అనాథలోకం అనంత శోకం సమాప్తి కావాలి మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి ఈ నిరాశ ఈ అశాంతి ఈ విషాదం ఈ చరిత్ర మారాలి పేదలేని రోజు మహారాజు లేని రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు ఉన్నవారికే సొంతమైనది సంఘంలో సత్యమన్నది చచ్చి చావక ములుగుతున్నది మూలంలో స్వార్థ మానవ రాజ్యాంగం నింపుతున్నది ప్రజాధనం రాజకీయపు చదరంగం సాగుతున్నది దినం దినం రోజు రోజు వాగ్దానం పాచిపోయిన పరమాన్నం రోజు రోజు ఒక వాగ్దానం పాచిపోయిన పరమాన్నం ఈ దురాశ ఈ దురంతం ఈ వ్యవస్థ ఈ అవస్థ తీరాలి పేదలేని రోజు మహారాజు లేని రోజు పేదలేని రోజు మహారాజు లేని రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు పేదలేని రోజు మహారాజు లేని రోజు పేదలేని రోజు మహారాజు లేని రోజు Yeah.
డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు అతను కాపాడిన నా ప్రాణానికి ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు ఉండకూడదు నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అక్కడ పారేస్తారు ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసిపడేస్తారు అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలుస్తుంది అతని ప్రాణం విలువ అమ్మా మనిషి విలువ తెలిసేది పాపిస్టి డబ్బు కాదు ఆ పాపిస్టి డబ్బులో నేను పుట్టావు పెరిగావు మర్చిపో అది ఇప్పుడే తెలిసింది తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకో ఏంటి బాబు అంటున్నది ఏ అర్థం కాలేదా నేను సంపాదించిన పాపిస్టి డబ్బని అది తనకు అక్కర్లేదని యాసితో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు అంతేనా చెప్పరా నీ కన్న తల్లి అర్థం కాగలుగుతోంది చెప్పు మీరే చెప్పారు మీ కన్న ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు వస్తారు శ్రీధర్ నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు తండ్రిగా చెప్తున్నాను నేను మనిషిగా చెప్తున్నా నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం ఏ రుణం కోసం మనం కలిశాము లేక ఇలా రుణం తీర్చుకోవడానికే మనం కలిశామేమో కానీ మెరుపు లాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది ఫ్రెండ్ అన్నయ్య అందరూ క్షేమం నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది నాన్నకింకా నయం కాలేదు మాకందరికీ నిన్ను చూడాలనుంది ఒక్కసారి రా అన్నయ్య వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది ఆయన కూడా తీసురా అమ్మ కూడా చెప్పింది ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే నీకోసం ఎదురు చూస్తున్నావు సరలా చిన్నడా అన్నయ్య వచ్చాడరా ఏమండి ఏమండి బాబు వచ్చాడు బాబు ఏమి అనుకోవద్దండి మా అన్నయ్య అనుకున్నావు నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా ఆయన పంపిస్తేనే వచ్చాను మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు అవునమ్మా బాబు ఒరే అబ్బాయి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి వచ్చావురాలేదండి అబ్బాయి స్నేహితుడు అంట అబ్బాయి రాలేదా ఏమండి ఏమండి మా అన్నయ్య బాగున్నాడండి ఏమండి మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాశాం మీకు ఏమన్నా చెప్పాడండి చెప్పండి ఏమిటారా మీ ప్రశ్నల వర్షం మీరును రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారా రా బాబురా రా బాబు మా చిరంజీవి పులసాగా ఉన్నాడా పులసాగానే ఉన్నాడండి వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది ఉద్యోగం కోసమని వెళ్ళాడు ఉద్యోగం దొరికిందని రాశాడు నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో ఇంటికి రావటమే మానేశాడు వెళ్ళు బాబు ముందు స్నానం చేసి భోంచి తీసుకెళ్ళవే రా బాబు పద బాబు
ఇప్పుడు వీళ్ళకు ఆ విషయం చెప్తే తట్టుకోలేరు వీళ్ళు తట్టుకోగలననే ధైర్యం వచ్చే వరకు ఈ మాట నాలోనే अहंकार अधिकार अड्डा चूस एवरना चचन पड़ा चचन तिगे मनस बेटा दीन के बाधपड़ी आयने అల్లర్ ముద్దగా పెంచాను నా బిడ్డ ఎక్కడ ఉన్న అవస్థలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు చాలమ్మ తిను బాబు బాబు అమ్మ నాన్న ఉన్నారా ఉన్నారమ్మ నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా అక్కడే ఉంటున్నాను అదృష్టవంత వయసైన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం అందులోను తలపురువు పెట్టవలసిన వాడు అదేంటి తిను బాబు మోహమాట పడకు ఇది కూడా నీళ్ళే అనుకో బాబు మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అన్నాడు ఈ ఉద్యోగం అది అది మేము ఇద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి అలాగా మీ ఇద్దరికి ఎలా పరిచయం అయ్యింది అసలు నాకు ఉద్యోగం అత్రే ఇప్పించారండి లేకపోతే నాకు పనే ఉండేది కాదు ఏమట చదువులు ఉద్యోగాలంటూ తలోదారి వెళ్ళిపోతున్నాడు చూడు బాబు మా పెద్దబ్బాయి సరే సరే మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది ఉద్దరడానికి వీల్లేదు వేడి నీళ్ళకి చన్నీళ్ళ అది నాలుగు డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు ఏం చేయు ఏమండి ఏమండి మా అన్నే నా గురించి ఎప్పుడని చెప్పారండి కాదు నా గురించే చెప్పాడు स्नान चेसरावे अन्न तिंदुगाने नील तोड़तानु भूमि मेकल ने कोल पट्टी मैं बतकदया నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను పేదోళం బాబు కనికరించను బాబు నేను మీకంటే పేదంరా మీరు ఇచ్చే వడ్డీ డబ్బుల మీద బతుకుతున్నానురా నేను అసలు ఇవ్వకపోతే పోయి వడ్డీ కూడా అయిపోతే నేను ఎట్టరా బతికేది ఉన్న మున్సబ్గిరి ఎట్టగొపోయింది మీ చేత కూడా సావు దెబ్బలు ఎక్కడి నుంచి తినరా నేను ఇగో పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇయాల స్పెషల్ గా చేస్తుంది కాదు కదా నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉంది అయ్యా నేను ఊరిని అడిగెళ్ళిపోయాను అనుకోరా మీకు లెక్క ఉండదు ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు
అంచేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే నా చాలా ఇశాల హోవెన్ మర్చిపో మాట అవును బాబు రెండు రోజుల్లో కట్టేస్తాను బాబు చూసుకున్నానులే కొనిరా రాఘవయ్య రాఘవయ్య ఎవరు లింగం గారా రండి నేను కాకపోతే ఇంకెవడయ్యా నిన్ను పలకరించేది నీ యోగక్షేమాలు విచారించేది మీ పెద్దమ్మ వచ్చిందంట కదా కూర్చోండి జానకమ్మ ఓ గ్లాసు మంచినీళ్ళు పంపించు మరేంటయ్యా సంవత్సరం దాటిపోతుంది వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ కూతురు ఎప్పు కొడుకో ఎప్పు సంపాదిస్తున్నారు ఇంకా కానీలేంటి అర్థనాలేంటి వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాటం లేదు అప్ప ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట సరే ఏ ట్రైన్ కి వచ్చింది మీ పెద్దమ్మా పూరి ప్యాసింజర్లు వచ్చాను అవును మా పొలం మీ చేతిలో ఉంచుకొని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు అది మాకివ్వండి పంట పండించి బాకీ తీరుస్తాం అంతే అమ్మాయి నీకు ఈ గొడవలన్నీ ఎందుకు నువ్వు ఊరుకో అమ్మా మీరిలా ఊరుకోబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు అమ్మనా మరదల అమ్మనా బోదినా రాఘవయ్య మా లక్ష్యం లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా లక్ష్మి తాండవించేస్తుంది ఇదిగా నీ చెయ్యోసారి టీ గ్రహాల పోసిన ఎట్టుందో చెప్తాను మీరేం చెప్పక్కర్లేదు నా చేతులు ఏముందో నాకు తెలుసు ఇదిగో చూడండి మీరు చేతులు చూసి అప్పులు ఇస్తారా మరి అది అప్పు తీర్చేసేయో కాదో చూసుకోవాలి కదా రప్పించింది రాఘవయ్య గారికా వాళ్ళ అమ్మాయికా వాళ్ళ అమ్మాయి చేయి చూస్తారు ఎందుకు అమ్మాయి చెయ్యే కాదు వాళ్ళ అబ్బ చెయ్యి చూస్తాను వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను నా దగ్గర చేబదులుచుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది అడిగేందుకు నువ్వెవరనే నేను ఎవరైనా మీకు కావాల్సింది డబ్బు అంతేగా నాకేం కావాలో నాకు తెలుసు నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు మీకేం కావాలో మీకు తెలుసు నీకేమి ఇవ్వాలో మాకు తెలుసు నువ్వెవరో నాకు తెలియదు నీతో నాకు అనవసరం నేనెవరో నీకు అనవసరమైనా నేను మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం బాబు ఏమిటి బాబు వీధిలో రాద్ధాంతం అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను ఇక పది మందిలో అలరైతే చావాలంతే నువ్వు వెళ్ళు బాబు నువ్వు వెళ్ళు లింగం గారు నేను బతుకునేదే మీ బాకీ తీర్చడం కోసం ఇప్పటికీ మాట చాలా సార్లు చెప్పావు ఈ ఒక్కసారికి అవకాశం సరే పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి లేకపోతే నేను ఆలోచించకప్పుడు చెప్తాను నీకు అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా అదే నా బలహీనత ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే అక్కడ కూడా తేడా వచ్చిందనుకో నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు అది ఇప్పో వస్తాడు అమ్మా చిన్నబాబు మీ కొరకైతే తప్పకుండా వస్తాడు అధికారి పడుకోండి ధైర్యం ఉండండి బావా ఇప్పుడు చిన్న ఆలోచన ఏమిటి చెప్త మన శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లో ప్రకటన వేస్తే బాబు శ్రీధరు ఇంట్లో అమ్మ పరిస్థితి బొత్తుగా బాగోలేదు నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావో నీ అడ్రస్ తెలియజే మేము మన అడ్రస్ పంపించేస్తాం తిరిగి వచ్చేద్దు కానీ వేస్తే ఎలా ఉంటుంది మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరువు బజారు పాలు అర్థమైన వారు మాట్లాడడానికి అవకాశం ఏమిటండి పండగ పూట ఎలా కూర్చున్నారు లేవండి లేచి తలంటుకోండి వాడు లేకుండా పండగ ఏమిటి చూసావా పండగ పూట కూడా వాడు రాలేదు వాచి మీద ఎక్కువ డబ్బు రాదు సాబ్ ఇదిగో ఇవన్నీ బంగారమేనండి తాగట్క అమ్మడానిక అమ్మడానికి అండి ఎదిగో మొత్తం 3000 సాబ్ 3000 అండి వస్తానండి కుమార్ తరలా రండి రండి ఏమండి ఎక్కడికి వెళ్ళారు పొద్దు నుంచి కనిపించలేదు మీ అన్నయ్య మీ అందరికీ బట్టలు పంపిస్తున్నాను బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కౌరు పంపాడు అది కళ్యాణ్ మా అన్నయ్య బట్టలు పంపాడా అమ్మా నాన్న అన్నయ్య మన అందరికీ బట్టలు పంపాడు అమ్మా ఇది మీకు
ఏమిటి బాబు? నీకిమ్మని చిరంజీవి పంపించాడు. ఇప్పుడు మీ అన్నయ్య పంపాడు. ఎంత పొగరే నీకు! అన్నయ్య పండకి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి, నీ ఇష్టమా? అవును. ఆగు. ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వచ్చి తలతిక్క మంచి బాబు. నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా, ఇదిగో 500 మీ అబ్బాయి పంపి. 500 కాదు, 5000 అయితే మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికీ ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో, చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ, వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడిలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే, అదేం లేదండి, పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను, ప్రపంచంలో అందరూ పనిచేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తి ఉండాలి అంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి, వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నింగిలంత ముగ్గులు మురిసిపోవు నవ్వులు, కురిపాల హృదయాల దీపాలు, మురిపాల హృదయాల దీపాలు. దీపాలు దీపాలు దీపాలు, దీపాలు దీపాలు దీపాలు. నీలి నీలి నింగిలో చీకట్టు, చీకటైన నేలపై వెన్నెల్లు. నీ హృదయాన్ని వెలుగుకు మూసేయకు, నీ ఎదటున్న దీపాన్ని నీవు తెలుసకు. ఒక పూట వెలిగేవి ఈ వెలుగులు, కలకాలము ఉండవు ఏ కలతలు. ప్రమిదల ఎదలోని కాపాలివి, మనుషుల కవి నేర్పు త్యాగాలవి. త్యాగాలు ఒక కూటకం, బ్రతుకంత ఒక నాటకం. నీలి నీలి నింగిలో చీకట్టు, చీకటైన నేలపై వెన్నెల్లు. ముంగిలంత ముగ్గులు మురిసిపోవు నవ్వులు, మురిపాల హృదయాల దీపాలు. దీపాలు దీపాలు దీపాలు, దీపాలు దీపాలు దీపాలు. ఒక మహారాజు తాజ్ మహల్ నిర్మించెను, అది అనురాగ రూపమై రూపొందెను. అది కాదన్నడు ప్రేమ ప్రతిరూపము, ఆ మహారాజు దర్ప
కలవాలి ఎదలోని ఎద తెలియదు మనసును చూచేటి కనులున్నవా ఉందన్నదొక నమ్మకం లేదన్నదొక అనుభవం అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? మా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖరాన్ని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పు? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. ఇప్పుడు చెప్పండి, మా అమ్మని, మా రోగిష్టు నాన్నని, ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కాదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలే, చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు. ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసి నన్ను మీతో చెప్పకుండా చేశాయి. లాయర్ కదూ, అబద్ధాలు సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలో నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితిలో అనుకోండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా, ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్. గాంధీ మా అప్పుడు ఒక ఆవు మానయాత్ర పడుకుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చంపెట్టాడు. మా అక్కడ పడుతున్న యాగం చూస్తూ ఉంటే నాకు ఆవు గుర్తుంది. అయ్యి బాబా, అవును కానీ కూడా చేస్తారేంటంటే, పాత యుద్ధంలో ద్రోణుడు అంతటి వాడిని చంపడం ఎలాగో ధర్మరాజుకు తెలియక అశ్వత్థామ అనే ఒక ఏనుగు చచ్చిపోతే అశ్వత్థామ అని గట్టిగా అరిచేస్తారు, కుంజరా అని మెల్లిగా అన్నట్ట. అశ్వత్థామ అనే తను పొడితే చచ్చిపోయాడు అంటే నేను ముందు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలండి? ఈ పేపర్లో చచ్చిపోయాడు, మా కరెక్ట్ సరిగ్గా కుదిరేడు, ఎవరితో చెప్తారో నువ్వు వచ్చి చూద్దు. బాబు ఊరుకోండి.
अंत सभ्य किलोमीटर दूर रेल पटाल कुर्रेड शव कहारा बटी परशी అంతమాట అనకండి బాబు మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది మీరు ఏమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి చెమటూడ్చి మీ బాకీ తీరుస్తాను నువ్వు ఈ మాటలు 90 సార్లు అడిగావు ఇప్పటికే కూర్చుంటే లేవలేవు నువ్వు నాగలి పట్టి పొలం ఎట్ట దున్నుతావు నా బాకీ ఎట్ట తీరుతావు ఆ అసలు వడ్డీ కలిపి పొలం రేట్ ఎప్పుడో దాటిపోయింది నా పేరు రాసే గొడవ వదిలిపోద్ది నా పేరు రాసే అంతే బాబు నా పిల్లలకు ఆధారం అది ఒకటే నీకు అదే ఆధారం నాకు అదే ఆధారం అందుకని పని కట్టుకు నేనే ఒక ఆలోచన చేశాను మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను మంచి రాశిగలది అసలు నీ రుణం తీరే రూట్ చూపించడానికి అది నీ కడుపున పుట్టిందేమో నా చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీకి జమ కట్టుకుంటాను నువ్వు అడిగిన గడువు ఇస్తాను దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను ఊరికే అరవ మాటలయ్యా ఇది నా అవసరం కాదు నీ అవసరం ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్ నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో ఆ బండి నీ ఇంటి దగ్గరే పెట్టుకో చీకటి పడ్డాక నీ కూతుర్ని పంపు ఎంత మాట అన్నావు నా బిడ్డను గురించి ఎంత మాట విన్నాను ఏంటి వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పేకల మీదకి వస్తుంది వ్యాపారం నిజం తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి గొడవ జరిపాడు అట్టగే ఏమిటో బాబు నువ్వు ఉన్న పడంగా వెళ్ళడం మాకేం బాగాలేదు మా అన్నయ్యని అడిగానని చెప్పండి ఏమండి మీతో నన్ను తీసుకెళ్తానన్నారుగా నేను రెడీ ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు మీరు బయలుదేరండి వస్తారమ్మా ఏంటి ఆగారు మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదాం మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు మీరు ఆలస్యం చేస్తే బస్ తరగదు వెళ్ళండి నాన్న ఆయన బయలుదేరు నాన్న నాన్న ఏమైంది నాన్న అమ్మా నా అప్పు తీరటానికి కురివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడ కన్నపూర్ణ వాడు పెట్టవలసిన కురివి ఎప్పుడూ పెట్టి వెళ్ళాడు ఇక ఈ కట్టెని కాటికి చెరవేయడానికి కదా అందుకు నీకు నేనైనా ఉన్నాను రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ బాబు ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు కన్న తండ్రికి తన కురువి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ ఈయనైనా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు ఏమండి ఒకసారి లోపలికి రండి కొడుకు వస్తాడని పొరుగు పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది ఇంకా ఎంతసేపు ఆ సవాలు అలా పెట్టుకుని ఏడుస్తుంది
దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు. ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది, నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగి సరే ఇప్పుడు చెప్పు. బాబు టెలిగ్రామ్ ఇచ్చా ప్రయోజనం లేదు. ఇప్పటికే కాదమ్మా, ఎప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే మీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. పుట్టి పెరిగేది భూమి పైన, కలిసింది మట్టిలోన, ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోన, ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. క్షణం ముందు వెళ్ళినా, అరుణం తీరిపోయేది క్షణం ముందు వెళ్ళినా, ఇది రుణం కాని గుణమైంది క్షణం ఆగినందున, ఎంత తారుమారు ఇంత జీవితాన, బుద్ధి పట్టిన తేలుతుంది బంధమైన బాధ్యతైనా బాధ్యతైనా. పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోన, ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన.
పెట్టి కడ తీర్చే కొడుకులేకపోయినా కొనిని పెట్టి కడ తీర్చే కొడుకులేకపోయినా కడుపు చూచుకొని కన్న తల్లినైన తండ్రినైనా కనికరించి ఆగదు మృత్యు ఒక్క క్షణమైనా కాల్చకుండ తీరదు కాటి చితి రాజునైన పేదనైనా పేదనైనా పుట్టి పెరిగేది భూమిపైన గిట్టి కలిసేది మట్టిలో ఎన్ని బంధాలు ఇంతలోనా ఎవరు నీ వారు చివరిలోనా ఎవరు నీ వారు చివరిలోనా లింగం గారు బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా మాట ముసలాడు చెప్పుతో కొట్టడానికి వచ్చాను అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళు నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడడానికి వీలు లేదని చెప్పడానికి వచ్చాను మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను మరి నా అప్ప ఎట్లా తీరుతావు ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది దగ్గు తెరువులు మారిపోతుంది ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది మంచి వచ్చాడు ఒప్పును ఒప్పుకోక ముహూర్తం కథలు నా ఇంటికి వచ్చాను ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను కానీ ఏం చెయ్యాలో నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా మాటలు కాదు దాని తరపున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లయ్యాలి చెల్లించి చూపిస్తాను ఎవరు భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతాను అయినా తనకాబెట్టిన ఫోన్ బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను వీల్లేదారు నాకు దిగవరు సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను అయ్యా మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే పీడిచేసినాడండి రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి పనులు లేక తిండి లేక మేము పొస్తూ ఉంటున్నామండి బాబు మీరందరూ పిచ్చోళ్ళు అందుకనే ఇట్లా ఉన్నారు మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు మీకెందుకు నేను చెప్తా వినండి అరకలు గట్టలు సాగు చేద్దాం నడండి రా ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం నా పొలంలో తిరగడానికి ఎన్ని గుండెలు మీకు మా పొలంలో తిరగడానికి ఒక్క గుండె చాలు పిచ్చి పిచ్చి ఆశాలు వేసారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త ఆహా కుమార్ అదే మాట నువ్వు అను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ జాగ్రత్త మన కురనాయలా మన కురనాయలా రే నా సంగతి మీకు ఇంకా తెలవదు నీ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు వెళ్ళు వెళ్ళు వెళ్ళనాయా నా వెనకాల ఇంత మట్టతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట రోజుకి రెండు గొర్రెలు తిన్నారు ఇంటికి బిర్యానీ తిన్నారు ఫైటింగ్ చేయటం మాత్రం రాదు Thank you.
మీ పెనాలజీ నా పెన పట్టమే ఎలుగుదండి అక్కడికి నేను వెళ్ళడం బాగోదండి అయ్యో పంజే నేను వెళ్తుంటాను నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా పోనీ 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 నల్లగా దుక్కల్లా ఉన్నారు వెదవులు డిషు డిషు అని నాలుగిచ్చేసరికి పారిపోయారు నిజమా బాబు ఆ దుర్మార్గులతో మనకెందుకు నీకేమైనా దెబ్బలు తగిలాయా అదేం లేదమ్మా ఏమిటి బాబు ఏమైంది అయ్యో బొబ్బులు మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు నేనేం చేశారో నన్ను తీర్చుకోగలను కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు అరే కుమార్ మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా ఎప్పుడు పండుతుందో ఏమిటో నాకు ఆకలేస్తుందండి ఓ రండ్రా మీ అక్క అన్నం పట్టుకొస్తుంది అబ్బా మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే ఆలస్యం ఏమీ లేదండి నేను వచ్చి చాలా సేపైంది ఏం సర్లా అన్నం పట్టాలనే ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు చీపో అంది ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా ఏం చేయమంటారు ఆవిడ గారికి రోజుకో ఆకారం నిమిషం అనుకో మాట క్షణం అనుకో కోపం ఏమండి ఆకలేస్తుందండి ఒరేయ్ నీ అక్క నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది సర్లే పొలంలో దిగి పనిచేస్తుంటే ఆకలే తెలియదు పద ఏమండి అటు చూడండి ఇటండి చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి మిమ్మల్ని వెళ్ళండి ఏమండి నేను మీ కోసం భోజనం తెచ్చాను రండి భోంచేతులు కానీ పంట చేలలో పైర గాలిలో పడుచుదనం గడుసుదనం కలిసిన వేడలో ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటుంది ఏమిటో అవుతుంది ఎట్టాగో ఉంటుంది ఈడొచ్చి మీద పడ్డది నా ఈడు నిలవేసి ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది ఏమిటో అవుతుంది ఎట్టాగో ఉంటుంది ఏమిటో అవుతుంది ఎట్టాగో ఉంటుంది ఈడొచ్చి మీద పడ్డది చేను ఎదిగింది పరువాని కొచ్చింది సిరి పంట రానున్నది ఒలంబి ఒకరంతా పొగరన్నది ఒకరులోనే నీకు సొగసంత ఉన్నది వంగ తోట కాడ బాబ బరసన్నది మనసులోన మమతున్నది మనసుందో నీకంత మమతుందో
సిగ్గుపడి చెప్పుకున్నది జుంహదియ చెప్పుకోక తప్పదన్నది ఏమిటో తొంది ఎట్టాగా ఉంటుంది నీడొచ్చి మీద పడ్డది నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంపదాలు చేయమన్నది ఆ బుగ్గ మీద సంతకాలు పెట్టమన్నది మరుమల్లే తోటుది పొదరిల్లు చాటుది ఇద్దరిని రమ్మన్నది నేనోపలేనన్నది చీర కట్టు పిల్ల చిలకల్లె ఉన్నది రంగు వేళ పంది వేసి రమ్మన్నది మూడు నాళ్ళ మూడు పల్లది ఉండదన్నది అందాక ముద్దులన్నీ తిండు కన్నది ఏమిటో అవుతుంది అరే ఎట్టాగో ఉంటుంది ఏమిటో అవుతుంది ఎట్టాగో ఉంటుంది చీడొచ్చి మీద పడ్డది నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ బుద్ధ మీద సంతకాలు పెట్టమన్నది సంబరాలు చేయమన్నది ఆ బుద్ధ మీద సంతకాలు పెట్టమన్నది మావయ్యకి హారతి ఇవ్వమ్మా ఇచ్చి తీసుకోండి మావయ్య ఏమిటది ఏం లేదు బావా మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది ఇచ్చేమ్మా మావయ్యకి తీసుకోండి మావయ్య చాలమ్మా చాలు నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏమిటో పిచ్చి తల్లి ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది చిన్నరమయ్య చెప్తా మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా కవిత తప్ప నోర్మయ్య చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇదిగో రాఘయ్య గారు బాకీ లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది బాకీలన్నీ తీరిపోయినట్టేనా చెప్పక్కర్లేదు తీరిపోయాయి అయితే పత్రాలు నీవు పత్రాలా పత్రాలు ఎక్కడికి లేవు నాటకం ఆడుతున్నావా ఏటి ఏదంటే వెందయ్యా మసో తేలు ముద్దలు వేయించుకున్నావు అవును అవును అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా నేను ఇవ్వబోతానా ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ లింగం వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాక్యాలని ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు రాఘవయ్య గారికి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా చూడు నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త రండయ్యా అమ్మనాయమ్మ అమ్మనాయమ్మమ్మ అమ్మనా మొత్తమ్మమ్మ ఒరే సచ్చు అయ్యా అయిపోయిందిరా నా పని అయిపోయింది నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది ఎవడైనా భాగ్యులు ఎగ్గొడితే ఏడుస్తాడు గాని మీరేటంటే భాగ్యులు వసూలైపోతే ఏడుతున్నారు బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు నాకేమి హోళ్ళు ఉంటుంది పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా చచ్చు చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురు మోటా ముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరొచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసావు సర్లే మధ్యలో డోల్తో మొరపెట్టుకున్నట్టుంది లింగం నిప్పుకే చదల పెట్టే రోజులు వచ్చారా ఆ కోట్లో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశలు పడ్డానా
నా కాళ్ళు నడుము ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖరం. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకున్నాను అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టగే ఉంది గురు. కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మన తల్లి సిగ్గత్తరగా అమ్మన అమ్మమ్మ సిగ్గత్తరగా ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతుల పువ్వులన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు. ఎవడ్రాడు ఎవడయ్యా అంత అసాధ్యుడు. చిరంజీవ చెప్తా బాబు చెప్తా ఈ పేరేంటి బాబు? గాడిది గుడ్డు లేకపోతే ఏటా చంద్రులూరు దేవయ్య నా పేరు ఎందుకు ఎవడ కొడ పొట్ల పడతావండి? ఈ ముక్కు నాకు తెలియదు నా మొహం నీకు తెలియదు ఏంటి నక్క మొహం వేసుకుని ఎలాగొలాడుతున్నా? ఇప్పుడు నాది నక్క మొహం వాడితే కుక్క మొహమే చెప్తా. రాజశేఖర్ ఎవరో చెప్పు. నీ బాబు ఇదిగో ఎంత మా గురువు గారు పెద్ద మడిచే కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? ఏటంచి పని చేసుకున్నంత మాత్రాన పతివాడు పెద్ద మనిషి అయిపోతాడంటే అయినా పొట్ల పడతాడంటి ఆ ఊరికే అయినా నీతో నాకేందుకు నా రసీదులు మారాయి. బాబు బాబు నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద నిన్ను రమ్మన్నానా? మరే అబ్బే నిన్ను కాదు బాబు నువ్వు పద నువ్వు ఎక్కడే ఉండు. ఏంటి గురువు గారు ఆ దేవయ్యని చూసిన దగ్గర నుంచి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకు నేను కూడా కంగారు పడిపోతున్నారండి. చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా చెప్పు. వాడిన శత్రువు ఆడిని శత్రువు కాడయ్యా నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్లు డబ్బు నీకు వస్తుంది, నా ఆస్తికి 10 రెట్లు ఆస్తి నాకు వస్తుంది. చెప్తా 13వ ఎక్కం అంత కష్టంగా ఉంది నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా చెప్తా. ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గారే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు, వాడు ఇప్పుడు లేడు. కనుక ఈ దేవయ్య గారి నా ఇంటికి తీసుకెళ్లి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి. కానీ వీడు శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకుంటాం. దేవయ్య అయితే నీ పేరు దేవయ్య అన్నమాట? కాదు బొడ్డు సముద్రుడు. బొడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవ దేవయ్య అని అడుగుతారట. నాకెందుకు నా రసీదులాగా పడాయి. బాబు వయసు చేస్తా నువ్వేం అనుకోకపోతే చెప్తా. అడిగేసేయి అడిగేస్తా అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సత్యా బాగా ఒకటి ఇచ్చాలంటే నీ లా బుక్ నుంచి ఊడి ఇక్కడ పడతాయి. ఊరుకోవయ్యనవా ఇదిగో నా రసీదుల పడే. కాసేపు నువ్వు ఉండు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడ ఉందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది చెప్పా లాగి ఒకటి ఇచ్చాలంటే నా రసీదుల పడే. కాదయ్యా అనే కాదు కాదయ్యా మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటున్నా. ఇప్పుడు అసలు కాదు బాబు నీకు చిన్న పని లోపల రా చెప్తాను. ఏం పని? పని కాదు పార్టీ. ఏం పార్టీ అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా లడ్డు చెడుకోమని చెప్పయా మొగుడా లోపలి కదా. ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కలు తర్వాత చూసుకుందాం కానీ ముందు కూర్చో. ఈ మ్యాన్ నాది ఈ పరుపు నాది నన్నే కూసవద్దంటే ఎలాగా మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. కూర్చోండి చెప్పా. చెప్తా దేవయ్యా నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాలు 6 వేషాలు వేశాను 10 వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు కలిశాను. ఇంత నాట సమ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా దేవయ్యా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కదా. ఇదిగో ఊరికి వద్దు నీకు డబ్బిస్తాం. ఆహా నేను గడ్డి పెడతాను తింటారా? బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే తింటాం. సరే చెప్పు. చెప్తా ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. బాబు నువ్వు ఈగలు తోలుకున్నట్టు మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుందు కానీ అటగలు చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు.
మతి పోగొట్టుకొని మన లోకంలోంచి బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసేస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్లాగే ఉంటావు. పైగా నటుడు, నువ్వు శ్రీధర్గా ఆ ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకి దక్కుతుంది. చెప్తా, ఇంకేం ఆలోచించుకో, అవును నేసేయి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా, నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా, కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావు. డాడీ, డాడీ, వస్తావని నన్ను ఉండదని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయింది. సార్ వీడమ్మ అక్కడ బంగారంగా తుమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు అడుగు వేస్తాడో నేను కంగారపడి వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే వేసాడు. ఏదేమో నాకు అనుమానం వచ్చేసింది అయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటే మనకు అనుమానం ఆ ముసలాడికి నమ్మకం కలిగించడమే నాటకం. చెప్పాయా నీకొచ్చి ఇక్కడ దూరాడుతున్నా. చెప్తా, ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించాడంట? రంగంలోకి దిగాలిగా. రంగము లేదు, లింగము లేదు, ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి అచ్చు దేవాలి అనిపించావయ్యా. ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ పాట్లో బాగా వెయ్యాలి. దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికెళ్ళి ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు అంటాడు, అసేవరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా అది రెగ్గులికా మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టు ఉందిరా. నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యత కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్గా ఉంటుంది. డాడీ, ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి, నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి? నానా, యూ మస్ట్ టేక్ ఇట్ అప్. కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా. నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు. ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు బాబు. శ్రీధర్ చెరుకు పిల్లలా ఉండే బాబు చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు. తప్పదు, ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. స్వీకరించాలి చెప్తా గాని డాడీ, మామయ్య గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మామయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది నా గురించి ఎందుకు బాబు? నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచి. మామయ్య, నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా. ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ. మీరు ఒక పంచ్ అయ్యాడు బాబు. అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా.
బాధ్యతలన్నీ స్వీకరించడాన్న అర్హత ఎక్కడ? నా వయసు ఎక్కడిది బావా? నీకు వయసు లేకపోవడేంటి మావయ్య, నీ శక్తి నీకు తెలియదు. చెప్తా చెప్పకు, నేను చెప్పేది విను. యాడీ, నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి. అంతేనా మావయ్య? అంతేనా? డాడీ, ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యత నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్, కమ్ ఆన్ ప్రాక్టీస్ చూసుకుందాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య, కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగ ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేడమ్మా, లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? చనిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే, డాడీ గోడలకే చెవులుంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంత చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావు మాకు తెలుసు. నీకు దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. బావు గారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమ రావో. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే, అందుకని ఇదిగో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా? మర్యాద తక్కదు. సీత కొట్టాడే ముసరాడు. రావడాయ, మన కలెక్షన్ కి ఇది అడ్వాన్స్. శ్రీధర్, పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏం దాటాం కదా అని చెప్పదగలేసే నీకు ఇదే సరైన గొడప. ఇళ్ళకి కానీ పదక్కని బాగా ఆలోచించుకో. చెప్తా చాడా, ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. ఇల్లు అది యాత్రలు అది కింగ్కి. నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఏర్పడి గెలా. ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ? మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటుకే వస్తుంది. కాదండి, మనసున్న చోటుకి, నేను ఉండవలసిన చోటుకి వచ్చాను. వెరీ గుడ్, మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో ముళ్ళు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఎప్పుడు పెట్టించుకుంటావమ్మా? ఎప్పుడో ఎందుకు అంకుల్? ఈ రాత్రికే చిక్ చిక్. మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. లేదంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. యశుబరావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని విధవలమైన అయి ఉండాలి, వాడు తెలివైన వాడని అయి ఉండాలి. అసలు మంచి చెడు అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆరోగ్యం మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా పాతులు పోయారు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ ద్వారం మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుండి అమ్మాయి అంత సంజాత సిక్కు ఎక్కడ వాడు కూడుతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సమస్యా తొలిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంత్య సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎవరు అనుకుంటారా? ఏం కథ చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే దేవైనయ్యా, నువ్వు శ్రీధరుడు శ్రీధరలేదు, చెట్టుగా లేదు, ఆశ్చర్యం ఆకలేదు, నా తుంటూ నా చక్క నా పంచి అమ్మాయప్ప. మళ్ళీ ఇదే నాటకం? మా చుట్టూ చేతిలో ఉంది కదా, మీ ఇష్టమైన దాటం అనుకుంటున్నారా? చూస్తా నిన్ను సంప్రాణ సంపేస్తా, కానీ ఆత్మ మాత్రం నీకు చక్కనే. ఏంటంటే మళ్ళీ సంప్రాణ సంపేస్తా.
ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఏది కోట్ల ఆస్తికి ఇనప్పటి కాలం మళ్ళీ మర్చిందండి. గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల్ చాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం వచ్చిన కృష్ణ పరమాత్మ. మనం ముద్దం కలిసేసిన మర్డర్ ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్చుప్ అనకుండా ఏకంగా జైలు వెళ్ళిపోతాడు అంతే. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిట్రా పిచ్చి పనులు పిచ్చి పాటలు? మా మీద మా మీద చేసుకోవాలని నువ్వంతా నీ బతుకంత షరాప్ యూర్ రాస్కల్. మీరు ఆడే నాటకానికి సైతక్కరాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు.
Mr. Caesar MBLLB, I am the head of this property and the judge of your destiny. Mimmalni puttalo veskodaniki ee padam vyuham padu. That's all. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చవరా. నిన్ను చూసి నీ మేనమావగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడు మారదు. చరిత్రలో మీ రాజ్యం వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నత్తితో నిలబెట్టి ఈ నాటకానికి తెరతీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలోని గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడు. చెత్త కానీ ఏమిటో ఇవాళ చంపక తప్పడం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వచ్చిందిరా మేనల్డ్. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆఖరి చూపైనా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అప్ప శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అప్ప సత్య అక్కడ పడి ఉన్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి నోర్బాయ్ శవం కాదురా తండ్రి మీ వచ్చా. ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనుక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్ప రే ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు, ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళు ఇద్దరు ఇచ్చారు. వీడి సంగతి వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను, మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. పడుకు బావా, నువ్వు సంతకం పెట్టావనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగానే జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు, లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి వెళ్ళాం. మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆకాశారిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పకండి. మీరు ఊరుకోండి. కాదమ్మా నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం, అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది.
Stop it. Daddy, are you all right? Yes, I'm all right. I'm all right. Sridhar, ee roju na pranani kaapadindi. Nenu sampadinchina aasti antastu kaadu. Nuvvu sampadinchina ee aasti. Enta sampannulamaina aatmeyindini pedavaldam manam. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచిపగలిగిన సంపన్నుడు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు ఈ సమాజానికే వచ్చిన రోజు. సంపదాలు చేయమన్నది.